దృష్టి ముంచుకొస్తున్న మరో తుఫాన్ ఆంధ్రాకు తీవ్ర హెచ్చరిక 27 నుంచి భారీ నుండి అతి భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు ఇప్పటికే కొండపోత వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ మరో ముప్పు ముంచుకొస్తోంది ఏవీ సహా తమిళనాడులో మరో గండం పొంచి ఉంది దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది ఇది ఆగ్నేయ తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది ఈసారి తమిళనాడు కంటే మన రాష్ట్రంలోని దక్షిణ భాగాలపైన తీవ్రమైన ప్రభావం ఉంటుంది కానీ నవంబర్ 27 నుంచి భారీ అతి భారీ వర్షాలు మన రాష్ట్రంలో మొదలవనున్నాయి ఈసారి వర్షాలు పడితే భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ అన్ని చెరువులు వాగుల్లో వరద నీరు నిలిచి ఉంది అని వాతావరణ శాఖ సంచలన రిపోర్టును విడుదల చేశారు భారీ వర్షాలు వరదలతో కకావికలమవుతున్న ఆంధ్రప్రదేశ్కు మరో ముప్పు ముంచి ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు సరిగ్గా 4 రోజుల తరువాత కుంభవృష్టినని ఈ లోపు కావాల్సిన సరుకులు ముఖ్యమైన పనులు చక్కబెట్టుకోవాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఫేస్బుక్ ట్విట్టర్ అకౌంట్లలో వాతావరణ మార్పులను పోస్ట్ చేశారు నవంబర్ 27 నుంచి మొదలైతే మరో 6 రోజుల దాకా ఆ వర్షాలు అలా కొనసాగుతాయి ఈసారి కూడా రాష్ట్రం దక్షిణ భాగాల్లో ఎక్కువ ప్రభావం ఉండనుందంటున్నారు అలాజురు మొత్తం తీసేస్తారా మళ్ళీ పెట్టండి మ్యాటర్ ఉంది పర్లేదని చెప్పి స్టార్టింగ్ పెట్టేసి స్టార్ట్ అవుతుందా గతంలో వచ్చిన తుఫాన్లకు ఈ